శ్రీహరి ప్రాణంగా బతిక ఒక్కసారిగా ఆయన మమ్మల్ని అనాథం చేసి వెళ్లిపోయాడు భరించలేని ఆ బాధలో మత్తుకు బానిసనయ్యా తిండికి నీళ్లకు దూరం అయ్యి మత్తులో బతికేశా నెలలు సంవత్సరాలు అలా గడిచాయి ఆరోగ్యం చెడిపోయింది ఆ సమయంలో పెద్ద కొడుకు చేతులతో ఎత్తుకుపోయి ఆస్పత్రిలో వేశాడు అప్పుడనిపించింది నాకేమైనా అయితే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అని అందుకే ఆ మత్తు నుంచి పూర్తిగా బయటకొచ్చేసా అని చెప్పారు శాంతి శ్రీహరి దివంగత నటుడు శ్రీహరి భార్యగానే కాక స్వతహాగా నటిగా డాన్సర్గా పేరు పొందిన వ్యక్తి శాంతి శ్రీహరి మరణించి దాదాపు నాలుగేళ్లు గడుస్తున్నాయి ఈ నేపథ్యంలో తమ కుటుంబం స్థితిగతుల గురించి ఆమె చెప్పారు ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశాలను ప్రస్తావించారు శ్రీహరి మరణించడంతో తన జీవితంలో చీకటి నిండిందని శాంతి చెప్పారు ఆ బాధను మర్చిపోవడానికి మత్తుకు బానిసనయ్యానన్నారు అయితే పిల్లలను చూసుకోవాలనే తపనతో తను నుంచి బయటపడ్డాను అని వివరించారు అయితే రేపేం జరుగుతుందో అనే భయం ఉందని ఆమె చెప్పారు చిన్నవాడికి రాబోయే మూడు సంవత్సరాల కాలేజీ ఫీజును ఒకేసారి చెల్లించాను అని అదేంటని పిల్లలు అడిగితే ఎప్పుడేం జరుగుతుందో అనే భయాన్ని వారితో పంచుకున్నాను అని చెప్పారు బావలాగే తను కూడా పిల్లలకు ఎక్కడ దూరం అవుతాను అనే భయం వెంటాడుతోందని శాంతి కన్నీళ్ల పర్యంతమయ్యారు భర్త ఆశయ సాధనకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాను అని చెప్పారు నాలుగు నెలల వయసులో మరణించిన తమ కూతురు అక్షయ పేరు మీద శ్రీహరి స్థాపించిన ట్రస్టు ద్వారా ఆయన మొదలుపెట్టిన సేవా కార్యక్రమాలను తన కొనసాగిస్తున్నట్టుగా వివరించారు